¿Hola? Ah, okay. Salam namaskar. Padmarohana Arts Academy స్థాపించి 26వ జన్మదిన పండుగ జరుపుకుంటా ఉంది. వారికి 26వ సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు మీ అందరి పక్షాన వారికి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా 26 సంవత్సరాల నుంచి పద్మమోహన అవార్డ్స్ కు దాన్ని సపోర్ట్ చేస్తూ దాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేసినటువంటి దాని వెంటనే ఉండి దానికి మార్గదర్శనాలు అందించినటువంటి పెద్దలు అన్న సుధాకర్ రెడ్డి గారు, బొంతు రామ్మోహన్ గారు, అదేవిధంగా పెద్దలు మాధవరెడ్డి గారు, ఈ వేదిక మీద ఉన్నటువంటి వివిధ సంస్థల అధిపతులు వీరందరూ కూడా మేమున్నాం సపోర్ట్గా మీరు నడపండి పద్మనోహన్ అని చెప్పి యాదగిరి గౌడ్ గారికి కొండంత అండగా నిలబడినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకించి నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ముందుగా భారత జాతీయ పతాకాన్ని ఒలింపిక్స్ లో రియో ఒలింపిక్స్ లో సింధు తెచ్చింది సిల్వర్ మెడల్ అయినా భారతీయుల 100 కోట్ల జనాభా హృదయాలను గెలుచుకున్నటువంటి సింధువుకు మనం చప్పట్ల ద్వారా అభినందనలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆమె తెచ్చింది సిల్వర్ మెడలే కావచ్చు, కానీ 100 కోట్ల జనాభా మా జాతీయ పతాకం రియోలో ఎగురుతుందా లేదని ఎదురు చూసినటువంటి ఘటన మన భారతదేశంలో కొనసాగింది. ఆ ఉత్కంఠ దానికి సింధుకు, ఆమె కోచ్కు, ఈ తెలంగాణ గడ్డ మీద గచ్చిబౌలిలో బ్యాట్ బట్టి నేర్చినటువంటి సింధు ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ గడ్డతో పాటు ఆంధ్రప్రదేశ్ తెలుగు బిడ్డగా అటు భారత వనితగా విదేశాల్లో ఆమె రెపరెపలాడించినందుకు మనందరి పక్షాన, అదేవిధంగా పద్మమోహన పక్షాన కూడా నేను సింధు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఒక సంస్థ 26 సంవత్సరాలు ఎదగాలి అంటే ఒక కొడుకుకు పెళ్లి చేస్తే 5-6 సంవత్సరాలు లేదంటే 10 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా కుటుంబం విడిపోతుంది, ఒక దగ్గర ఉండే ప్రసక్తి లేదు. అలాంటి సాంప్రదాయం ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్న మనం పద్మమోహన సంస్థ 26 సంవత్సరాలుగా ఒకే దగ్గర ఉండి ఒకే మాట మీద యాదగిరి గౌడ్ గారి మాట మీద కొనసాగుతున్నది అని అంటే ఎంత ఓపిక ఉండాలి, ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి, ఒక్కసారి మనమంతా కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. యాదగిరి గౌడ్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వారు ఈ టీవీ రంగంలో, సినిమా రంగంలో, పత్రికా రంగంలో ఉన్నటువంటి ముఖ్యులను గుర్తించి ప్రతిభకు పట్టం కట్టారు. ఒక స్టూడెంట్ ఎస్ఎస్సీ దాకా వచ్చిన తర్వాత అతని గుర్తింపు ఎస్ఎస్సీలో రిజల్ట్స్ వస్తేనే, ఫస్ట్ క్లాస్ పాస్ అయితేనే అతను ఇంటర్మీడియట్కి వెళ్తాడు, లేకపోతే అవకాశం లేదు. ఇక్కడ కూడా ఒక ఆర్టిస్టుకు ఒక దగ్గర ఒక సంస్థ అవార్డు ఇచ్చిందంటే ఆ ప్రతిభను గుర్తించి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అవార్డు చేతిలో పట్టుకున్నటువంటి ఆ కళాకారుడు ఒక్కసారి ఆలోచిస్తాడు, నేను వచ్చే సంవత్సరం ఇంకొక అవార్డు ఎంపిక కావాలంటే దాంట్లో శ్రమను పెట్టాలి, ఖచ్చితంగా ముందుకెళ్లాలని చెప్పి ప్రతి కళాకారుడు కూడా ఆలోచిస్తాడు. ఈ అవార్డు తీసుకున్నటువంటి కళాకారులను మనసారా అభినందిస్తా ఉన్నాను. మాతో పాటు తెలంగాణ ఉద్యమంలో మాతో పాటు తను తిన్నటువంటి వాళ్ళకు ఈరోజు నా చేతుల మీద అవార్డ్స్ ఇచ్చారు. వాళ్ళు కెమెరాలు పట్టుకొని యాంకరింగ్ చేస్తూ తెలంగాణ ఉద్యమానికి యాంకరింగ్ చేస్తున్న సమయంలో రాష్ట్రంలో జరిగినటువంటి పోలీసుల దమనకాండ కానీ, పోలీసుల లాఠీఛార్జి కానీ మొట్టమొదటిగా రిపోర్టర్ల మీద జరిగింది, ఆ తర్వాత మీద బాధ్యత జరిగింది. ఆ తమిళ తిన్న రిపోర్టర్లకు ఈరోజు నా చేతుల మీద పద్మమోహన అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టీవీ యాంకర్స్, టీవీలో అరుణ్ చేసేటటువంటి యాంకర్ ఒకసారి గమనించండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు, ఇక్కడున్నంత అంత అనుభవం ఉన్నాం. ఇంటి దగ్గర పరిస్థితి బాగలేకపోయినా, టిఫిన్ చేయకుండా బయలుదేరి వచ్చిన, వార్తల సమయం అయిపోతుందని పరిగెత్తుకొని వచ్చి కెమెరా ముందు కూర్చున్న తర్వాత నీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యను కెమెరా ముందు బయట పెట్టడానికి అవకాశం లేదు. మనసులో ఎంత బాధ ఉన్నా సరే, ఎంత కష్టం ఉన్నా సరే,
నీ ఏమైనా సరే, నీ అవతల నీ ప్రేమ విఫలమైనా సరే, కానీ పొరపాటున కూడా నీ ముఖం మారడానికి వీల్లేదు. వార్తలు చదివేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వార్తలు చదువుతూ టీవీలో యాంకరింగ్ చేయాల్సిందే. ఎక్కడ కూడా ఆ నీ కష్టాన్ని బయట పెట్టే అవకాశం లేదు. కడుపులో దిగమింగుకొని చదవాలి. అప్పుడప్పుడు కొంతమంది మనం చూశాం కరువు కాటల తాల వార్తను కూడా నవ్వుతూ చదువుతారు. అనంతపురంలో కరువు వచ్చింది, ఇంతమంది చచ్చిపోయారని వార్త కూడా కొంతమంది అప్పుడు పెద్దలు చెప్తుంటారు. ఏం మాట్లాడారు, నవ్వుతూ మాట్లాడరా అంటే అదే గుర్తు పెట్టుకొని ఆ కరువు వచ్చిన సంగతి కూడా నవ్వుతూ చెప్తే ప్రజలు రిసీవ్ చేసుకోరు, యాంకర్ రిప్రజెంటర్. అందుకే ఆ పరిస్థితులను వార్తలు చదివేటటువంటి యాంకర్ ఎవరైతే వార్తలు చదివే ప్రముఖమైన వ్యక్తి ఉంటాడో అతను ఆత్మవిశ్వాసంతో వార్తలు చదివాడు. ఆ వార్తలో ఖచ్చితంగా నిజముందని శ్రోతలు గమనించేటట్టు ఆ కాన్ఫిడెన్స్ తో వార్తలు చదివినప్పుడు మాత్రమే ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. అది ఈనాడు ఇక్కడికి వేదిక మీదకి వచ్చి అవార్డు తీసుకున్నటువంటి యాంకర్స్ ఎంతో మంది ఇక్కడికి వచ్చారు, వారిని మీరందరూ కూడా చూశారు. అందువల్ల మిత్రులారా, పద్మమోహన్ సెలెక్ట్ చేయటంలో బొంతు రామ్మోహన్ కు సుధాకరణ గారికి ధన్యవాదాలు చేస్తా ఉన్నా. సుధాకరణ ఇంతకుముందు మాట్లాడుతూ అన్నాడు, సుధాకర్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రతిభ రాజకీయ రంగంలో ఉన్నది ఉన్నట్టు ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం గల వ్యక్తి. ఇంతకుముందు పోయిన మా కన్న ప్రభాకర్ గారు అధికార పార్టీ నుంచి ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొని ఆయన కూడా వాస్తవాన్ని బయటకు చెప్పడానికి ప్రయత్నించే వ్యక్తి. వీళ్ళిద్దరు సమస్యల కత్తులు చూసుకుంటూ ఉంటే ఆ కత్తుల మధ్యలకు నేను పోవాలి. ఆ కత్తుల మధ్యలకు నేను పోయి ఆ కత్తి నాకు తగలకుండా ఇద్దరు గులాబీ పువ్వులు ఇచ్చుకునేటట్టు చేయగలిగితేనే నేను చైర్మన్, లేకపోతే అవకాశం లేదు. అది చైర్మన్ పాత్ర. అందువల్ల అలాంటి సుధాకర్ రెడ్డి గారు ఈ సంస్థకు గౌరవాధ్యక్షుడుగా ఉన్నారు, చాలా సంతోషం. వేదిక మీద పెద్దలున్నారు. నేను యాదగిరి గౌడ్ గారిని మనసారి అభినందిస్తూ ఈ ప్రోగ్రాంకు ఒక వన్య తీసుకొచ్చినటువంటి యాంకర్ మీరు చూశారు సుజాత గారు. మాట్లాడుతూనే కొన్ని ప్రోగ్రాంలు ఎట్టుంటే అంటే ఆమె మాట్లాడటం మొదలు పెట్టాకనే జనాలు లేచిపోవడం మొదలు పెడతారు. కానీ ఇక్కడ సుజాత గారు మాట్లాడుతూ లేచిపోయేటోళ్ళని కట్టిబెట్టి కుర్చీలో కూర్చోబెట్టి తన ప్రోగ్రామ్ను కంటిన్యూ చేశారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాము. అదేవిధంగా మొట్టమొదలు ఇక్కడ డ్యాన్స్ చేసినప్పుడు ఒక అమ్మాయి పేరు రేవతి, రేవతి ఇక్కడ ప్రోగ్రామ్ ఇచ్చింది చూశారో లేదో, ఆ అమ్మాయిలో ఉన్నటువంటి ఊపు ఆ స్పీడ్ చూస్తుంటే రేపు రాబోయే వర్ధమాన నటులు ఇప్పటి నుంచే జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత ఏ మాత్రం కూడా తలుపు బెలుపు లేకుండా ఇంత పెద్ద స్టేజ్ మీద అమ్మాయి చేయగలిగిందనంటే ఎంత పర్ఫెక్ట్ గా చేసింది. రేపు రాబోయే భవిష్యత్తులో మంచి యాక్టర్ గా మంచి ఒక నర్తకిగా పేరు తెచ్చుకునే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవార్డు తీసుకున్నటువంటి పెద్దలందరికీ, నా మిత్రులకు, టీవీ రంగంలో పనిచేస్తున్న వారికి, మిగతా ఈ మన యాంకరింగ్ చేస్తున్నటువంటి వారికి, ప్రతి ఒక్కరికి కూడా నేను మనసారి అభినందన తెలియజేసుకుంటూ ఈరోజు టీవీ రంగాన్ని ఏమాత్రం తక్కువ చూడాల్సినటువంటి అవకాశం లేదు. సినిమా టాకీస్లో గుడిసెలో పోతలో తెలియదు కానీ టీవీ మాత్రం ఖచ్చితంగా తిండిది, ఆ పూటకు తిండి లేను గుడిసెలో కూడా టీవీ ఉంటుంది. ఖచ్చితంగా ఆ మీరిచ్చే ప్రోగ్రామ్ ను చూసినటువంటి అతి బీదరికంలో ఉన్నటువంటి ప్రజానికం కూడా టీవీ చూసినట్టు ఉంటే అలాంటిది. కాబట్టి టీవీలో నటీంత వర్గం ఏదైతుందో వారికి రాబోయే భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అవార్డ్స్ పొందినటువంటి వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత చక్కటి కళాకారులకు, ఇంత అనుభవం ఉన్నటువంటి ఈ సంస్థకు మమ్మల్ని పిలిచి మా ద్వారా మీకు అవార్డు ఇప్పించినందుకు, మరొక్కసారి మీకున్న సుగుణాలు మాకు కూడా అంటించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ.